ఫిష్ని మనం ఏమీ తెలియని మెమరీ లేని జీవుల్లాగా కన్సిడర్ చేస్తూ ఉంటాం కాన్షియస్నెస్ లేదు కదా సో వారి గురించి కన్సర్న్ ఎందుకు చూపించాలి అని అనుకుంటూ ఉంటాం ఫిషెస్ మరియు మిగిలిన మెరీన్ యానిమల్స్ ల్యాండ్ లానే కాంప్లెక్స్ ఇంటియన్ బీయింగ్స్ వారికి సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఉంటుంది త్రిట్కి భయపడతాయి డిఫెండ్ చేసుకుంటాయి వారి హ్యాబిటాట్ని ఫ్యామిలీని ఆడతాయి ఫ్రెండ్షిప్ చేస్తాయి వారి మెమరీ అండ్ సెన్సెస్ తో డీప్ వాటర్స్ లో కూడా కొన్ని వందల కిలోమీటర్లు నావిగేట్ చేసుకోగలం మనలానే వారి కమ్యూనిటీస్ లో కూడా సోషల్ బిహేవియర్స్ హైరార్కల్ స్ట్రక్చర్స్ ఎలయన్సెస్ ఇట్లాంటి కాంప్లెక్స్ స్ట్రీట్స్ అన్ని ఉంటూ ఉంటాయి ఈ వండర్ఫుల్ బీయింగ్స్ యొక్క నేచురల్ ఇంటెలిజెన్స్ ని సెంటియెన్స్ ని ఇగ్నోర్ చేసి ఎందుకు వారు సఫరింగ్ కి డెత్ కి కారణం అవుతున్నాం అది కూడా ఊహ కందనంత నంబర్స్ లో కోడి పంది ఆవు మేక ఇలాంటి జీవుల్ని చంపే నంబర్స్ కంటే దాదాపు నలభై రెట్లు ఎక్కువ అక్షరాల రెండున్నర లక్షల కోట్ల ఫిషెస్ ని మనం ప్రతి ఇయర్ చంపుతున్నాం బెయిట్ వేసి హుక్ నోటికి గుచ్చుకొని లాగటం క్రుయల్ అనుకుంటే దానికంటే దారుణమైన మెథడ్స్ ఇంకా ఉన్నాయి లాంగ్ లైన్ ఫిషింగ్ ఒకే తీగకి కొన్ని వేల హుక్స్ అటాచ్ చేసి యాభై నుంచి వంద కిలోమీటర్ల డిస్టెన్స్ ని కవర్ చేస్తారు ఈ హుక్స్ లో ఇరుక్కున్న చేపలు ఆ డిస్టెన్స్ మొత్తం కొన్ని గంటల పాటు హుక్ ఎటు లాగితే అటు ట్రావెల్ చేయాల్సి వస్తుంది నోరు దగ్గర డీప్ కట్స్ గురవుతాయి పెద్దగా ఉన్న వాటిని అయితే హుక్ రాడ్స్ పెట్టి పొడిచి మరీ బోట్లోకి లాగుతూ ఉంటారు ప్రాణం కోసం నీళ్లల్లోనే ఉండాలని ప్రయత్నిస్తున్న చేపని బలవంతంగా వారి కోరిక విరుద్ధంగా బోట్లోకి లాగటం ఎంతవరకు నైతికం కొన్నిసార్లు ఆ హుక్స్ తీస్తున్నప్పుడు నోరు మొత్తం కట్ అయిపోయి విపరీతమైన బ్లీడింగ్ అవుతూ ఉంటుంది కానీ అలానే బుట్టలోకి విసిరేస్తూ ఉంటారు గిల్ నెట్స్ సన్నటి దారాలతో ఉన్న నెట్స్ ని ఒకే చోట నీళ్ళల్లో ఉంచేస్తారు కొన్ని గంటల పాటు అటుగా వెళ్తున్న చేపలు నెట్స్ ని దాటే ప్రయత్నంలో హెడ్ పార్ట్ వరకు ఆ వైర్స్ ని దాటుతుంది కానీ బాడీ ఆ హోల్స్ త్రూ ఫిట్ అవ్వవు పోనీ వెనక్కి వెళ్దామనే ప్రయత్నిస్తుంటే వారి గిల్స్ నెట్లో చిక్కుకుపోతాయి కొన్ని గంటల పాటు అలానే ఉండటం వల్ల ఊపిరి తీసుకోలేక చనిపోతాయి ట్రాలింగ్ నెట్కి వెయిట్స్ కట్టి డిఫరెంట్ వాటర్ లెవెల్స్లో షిప్తో పాటు ఈ నెట్ని ఈడ్చుకుంటూ వెళ్తారు నెట్ అంత స్పీడ్ చేపలు స్విమ్ చేయలేక పోనీ రివర్స్లో వెళ్దామంటే నెట్ హోల్స్లో పట్టక చివరికి ఇరుక్కుపోతాయి ఇలా బోట్స్ మీదకి లాగేటప్పుడు కొన్ని వేల చేపలు ఒకదాని మీద ఒకటి ఉండటం వల్ల నెట్ యొక్క ప్రెషర్ కి అలానే పైన ఉన్న ఫిషెస్ యొక్క వెయిట్ ని తట్టుకోలేక కింద ఉన్న ఫిషెస్ యొక్క ఆర్గాన్ స్ట్రక్చర్ అవుతాయి కొన్ని అయితే చనిపోతాయి బ్రతుకున్న వాటిని కొన్ని షిప్స్ లో అయితే వెంటనే ప్రాసెసింగ్ అని చెప్పి మరి అబ్డామిన్స్ ని కట్ చేసేస్తారు ఇలా కట్ చేసిన తర్వాత కూడా కొన్ని ఫిషెస్ అరగంట పాటు ఆ నొప్పిని బాధని అనుభవించి చనిపోతాయి కొన్నిటికి తల మీద హోల్స్ పెడుతూ ఉంటారు ఎలక్ట్రిక్ షాక్స్ తో చేస్తూ ఉంటారు ఇక ఫిషెస్ పెద్దవైతే కనుక వారి మూమెంట్ ని రిస్ట్రిక్ట్ చేయడానికి కంట్రోల్లో తెచ్చుకోవడానికి క్లబ్స్తో రాడ్స్తో కొడుతూ ఉంటారు లేకపోతే అలానే నెట్స్లోనో వెజల్స్ లోనో వదిలేస్తారు దాదాపు అరగంట నుంచి నాలుగు గంటల దాకా స్పీసీస్ని బట్టి ఊపిరి కోసం సఫకేట్ అవుతూ చివరికి మరణిస్తాయి ఇక చిన్న చెరువులు లేకపోతే రివర్ బ్యాంక్స్లో ఫిష్ ట్రాప్స్ ని లేకపోతే సీన్ నెట్స్ ని వాడి ఒడ్డుకు ఫిషెస్ ని ఈడ్చుకొస్తారు నెట్ ని క్లోజ్ చేసుకుంటూ వచ్చి ఫిషెస్ ని కార్నర్ చేస్తారు ఎంతో ప్రయత్నిస్తూ ఉంటాయి ఎగిరి తిరిగి పాండ్ లోకి వెళ్ళటానికి కానీ నెట్ కి తగిలి మళ్ళీ అక్కడే పడిపోతాయి ఇద్దరు ముగ్గురు మనుషులు ఆ ఫిషెస్ ని తొక్కుతూ సెంటర్ ఏరియాలో నుంచోని ఏదో పండ్లు బస్తాల్లో పెట్టినట్టు విశ్రయిస్తూ ఉంటారు చేపల్ని ఫిష్ మీట్ ప్రొడక్షన్ లో యాభై శాతం ఫిష్ ఫార్మ్స్ అంటే ఆక్వాకల్చర్ నుంచే వస్తున్నాయి దీంట్లో వారిని ఎంటైర్ లైఫ్ ఎన్క్లోజ్డ్ పాండ్స్ ట్యాంక్స్ వెజల్స్ బాక్సెస్ లో ఉంచేస్తారు నేచురల్ ఒక యూనిట్ స్పేస్ లో ఒక చేప ఉంది అనుకుంటే ఆక్వా లో అదే స్పేస్ లో పది చేపలు ఉంచుతారు ఇలా ఉంచటం వల్ల ఓపెన్ వాటర్స్ లో వారికి యూజ్ అయ్యే సెన్సెస్ ఇలాంటి ఎన్విరాన్మెంట్ లో పని చేయక ఆఫెన్ ఎదురు చేపల్ని గుద్దుకోవటం వాల్స్ ని గుద్దుకోవటం జరుగుతుంది దీనివల్ల వారి ఫిన్స్ దెబ్బతింటాయి స్పైనల్ ఇంజురీస్ అవుతూ ఉంటాయి కొన్నిసార్లు చేపల యొక్క నేచురల్ మెటబాలిజం లో పాటుగా అమోనియాన్ని రిలీజ్ చేస్తూ ఉంటాయి తక్కువ స్పేస్ లో సేమ్ వాటర్ లో ఫీసీస్ మిగిలిపోయిన ఫుడ్ ఇవన్నీ ఉండటం వల్ల అమోనియా లెవెల్స్ పెరిగి ఎన్నో బ్యాక్టీరియల్ పారాసెటిక్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి అదే వాల్స్ మధ్యలో అన్హైజినిక్ కండిషన్స్ లో ఉంచటం వల్ల మానసికమైన స్ట్రెస్కి లోనవుతాయి కొన్ని ఆ స్ట్రెస్ లో వారి పక్కన ఉన్న వాటిని కూడా తినేస్తూ ఉంటాయి ఇలాంటి నష్టాలన్నీ తప్పించడానికి ఆక్వాకల్చర్లో హెవీ డోసెస్ ఆఫ్ యాంటీబయాటిక్స్ ఇస్తూ ఉంటారు ఆక్వాకల్చర్ లో చేపలకి ఆహారంగా కమర్షియల్ ఫిష్ ఫీడ్ వాడుతూ ఉంటారు ఈ ఫిష్ ఫీడ్ దేంతో తయారవుతుంది నాచురల్ వాటర్స్ నుంచి పట్టుకొని చంపిన ఫిషెస్ ని గ్రైండ్ చేసి గ్రాన్యూల్స్ గా చేసి అమ్ముతారు ఒక కేజీ ఫీడ్ తయారు చేయడానికి నాచురల్ వాటర్స్ నుంచి తీసిన ఐదు కేజీల ఈక్వల్ అండ్ ఫిష్ ని చంపాల్సి వస్తుంది ఇక ఫుడ్ కోసం అయితే లిటరల్ గా తోసుకొని కొట్టుకొని దూకి నానా కష్టాలు పడాలి ఈ ఫుడ్ లోనే గ్రోత్ హార్మోన్స్ స్టిమ్యులెంట్స్ కలపడం జరుగుతుంది కాబట్టి నాచురల్ గ్రోత్ కంటే ఫాస్ట్ గా పెరుగుతాయి ఎంత తొందరగా పెరిగితే అంత తొందరగా అమ్మచ్చు అండ్ ఎక్కువ ఫిష్ సైకిల్స్ ని వేసుకోవచ్చు ఇయర్ కి ఇలాంటి ప్రాఫిట్ మోటివ్ తో ఆక్వా నడుస్తాయి ఫాస్ట్ గా పెరిగే స్పీసీస్ ని మాత్రమే ఆక్వాకల్చర్లో లో వాడతారు ఆక్వా లో చేపల్ని డిజైర్డ్ వేట్ బతకనిస్తారు అంటే వారి నేచురల్ లైఫ్ స్పాన్ లో కేవలం ఫైవ్ టు టెన్ పర్సెంట్ మాత్రమే బతకనిస్తారు ఈ ఆక్వా ఫార్మ్స్ ప్రొఫిటబుల్ బిజినెస్ గా నడవాలి అంటే కంటిన్యూస్ గా రీప్రడక్షన్ నెక్స్ట్ జనరేషన్ పుడుతూ ఉండాలి కానీ మేటింగ్ కి గుడ్లు పెట్టడానికి నేచురల్ ఎన్విరాన్మెంట్ అండ్ చాలా ఫ్యాక్టర్స్ అవసరం అవుతాయి అంటే ఆక్సిజన్ లెవెల్స్ లైట్ టెంపరేచర్ వెజిటేషన్ ఇలా కానీ కమర్షియల్ ట్యాంక్స్ లో ఇలాంటివి ఏవి ఉండవు కాబట్టి నేచురల్ ప్రొడక్షన్ అనేది కష్టమవుతుంది అందుకని ఆర్టిఫిషియల్ ప్రాపగేషన్ చేస్తారు అంటే ఫీమేల్ ఫిష్ యొక్క ఎగ్స్ రైప్ అవ్వటానికి ఎన్నో హార్మోనల్ ఇంజక్షన్స్ ఇచ్చి అలా రైప్ అయిన ఎగ్స్ ని ఫీమేల్ బాడీని ప్రెస్ చేసి ఓవర్ రీస్ నుంచి బయటికి ఫ్లష్ చేస్తారు ఈ ప్రాసెస్ లో ఫీమేల్ ఫిష్ యొక్క ఆర్గన్స్ డ్యామేజ్ అవ్వచ్చు కొన్నిసార్లు చనిపోవచ్చు ఈ ఎగ్స్ ని ఆర్టిఫిషియల్ గా మేల్ స్పర్మ్స్ పెట్టి ఫెర్టిలైజ్ చేస్తారు ఒకవేళ మేల్ ఫిష్ తన బాడీలో ఫెర్టిలైజ్ చేసే స్పీసీస్ అయితే వాటిని తల అప్ సైడ్ డౌన్ హోల్డ్ చేసి విగరస్ గా అటు ఇటు ఊపుతారు ఎగ్స్ అన్ని కిందకు పట్టడానికి ఆ ఎగ్స్ మొత్తాన్ని ఇంక్యుబేటర్స్ లో పెట్టి హ్యాచ్ అయ్యేలా చేస్తారు అంటే ఫిష్ యొక్క మేటింగ్ కోరిక కానీ అమ్మతనం అనే ఎమోషన్ తో సంబంధం లేకుండా ప్రొడక్టివిటీ అనే ఏకైక ధ్యేయంతో ఈ ప్రాసెస్ మొత్తం నడుస్తుంది ఈ ఫార్మ్స్ లో ఇంటెన్సివ్ గా ప్రొడక్షన్ జరుగుతుంది కాబట్టి ఆర్టిఫిషియల్ గా లైట్ టెంపరేచర్ ఆక్సిజన్ ఇవన్నీ మేనేజ్ చేస్తూ ఉంటారు ఒకవేళ అవుట్ డోర్స్ లో అయితే ఎస్పెషల్లీ సమ్మర్ టైమ్స్ లో వాటర్ యొక్క టెంపరేచర్ రైజ్ అవుతుంది ఒకవేళ ఇదే నేచురల్ వాటర్స్ లో టెంపరేచర్ రైజ్ అయితే చేపలు హాటర్ రీజియన్ నుంచి కూలర్ ప్లేసెస్ కి షిఫ్ట్ అవుతాయి కానీ ఫిష్ ఫార్మ్స్ లో ఆప్షన్ లేదు కదా సో ఆ టెంపరేచర్ రైజ్ ని ఫిషెస్ అనుభవించాల్సిందే ఇలా హీట్ పెరగటం వల్ల కొన్ని ఫిషెస్ యొక్క ఐస్ కి క్యాట్రాక్స్ డెవలప్ అయ్యి బ్లైండ్ అయిపోతాయి కానీ ఫిష్ కి ఎలా ఉంటాయి ఏంటి బ్లైండ్ అయినా అవ్వకపోయినా ఎలా ఉన్నా సరే వాళ్ళు తూకం వేసేటప్పుడు సరైన వెయిట్ వస్తే చాలు కొన్ని చేపలు వారు అనుకున్న స్టాండర్డ్ స్పీడ్లో పెరగవు పెద్దగా ఉన్న ఫిషెస్ చిన్నవాటిని డామినేట్ చేయటం తినేయటం జరిగే ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ గ్రేడింగ్ అనే పద్ధతి అనుసరిస్తారు దీంట్లో ఒక సిరీస్ ఆఫ్ గేట్స్ బార్స్ ద్వారా ఈ ఫిషెస్ ని వెళ్లేలా చేస్తారు సైజుకి కి తగ్గట్టు డిఫరెంట్ ట్యాంక్స్ లో పడేయటానికి ఈ ప్రాసెస్ లో ఫిషెస్ చాలా స్ట్రెస్ గురు అవుతాయి ఆ బార్స్ గేట్స్ గీసుకొని ఫ్రిక్షన్ కి కొన్నిటికి వారి ప్రొటెక్టివ్ స్కేల్స్ ఊడిపోతూ ఉంటాయి అనుకున్న వెయిట్ డిఫార్మిటీస్ తో ఉన్నా అలా ఏదో చెత్త వేసినట్టు డస్ట్బిన్ లో పడేస్తూ ఉంటారు ఖర్చు లేకుండా కష్టపడకుండా చంపడానికి ఫిషెస్ ని అలానే నీళ్ళలోంచి బయట తీసి వదిలేస్తారు లేకపోతే ఐస్ లో అలానే పెట్టి వదిలేస్తారు లో ఐస్ ఇరుక్కుపోయి ప్యారలైజ్ అవుతూ ఉంటాయి కొన్ని చోట్ల గిల్స్ కట్ చేసేస్తూ ఉంటారు బ్రతుకుండగానే ఒక్కొక్క బాడీ పార్ట్ కట్ చేస్తుంటే నరక నువ్వేస్తాయి టేస్ట్ అని చెప్పి సేఫ్టీ అని చెప్పి లాబ్స్టర్స్ క్రాప్స్ ఆక్టపస్ ఇలాంటి జీవుల్ని లైవ్గా బాయిల్ చేస్తూ ఉంటారు తింటూ ఉంటారు ఆ హాట్ వాటర్లో వేసినప్పుడు ఆ యానిమల్స్ బయటికి రావడానికి పూర్తి ఎనర్జీ పెట్టి బాడీని విప్ చేస్తాయి వెజల్స్ యొక్క బాడీని కొడుతూ ఉంటాయి ఎంత ప్రయత్నించినా మనిషి మళ్ళీ అదే బాయిల్డ్ వాటర్లో వేస్తూ ఉంటాడు ఇది ఇండస్ట్రీస్ లో అయితే ఎలక్ట్రిక్ షాక్స్ ఇచ్చి వారి షెల్స్ ని లిమ్స్ ని హెడ్స్ ని విడిచేస్తూ ఉంటారు ఇదంతా ఆనిమల్స్ కాన్షియస్ గా ఉండంగానే జరుగుతాయి ఈ జీవులు ఎక్కడికి చెందాల్సినవి కానీ మనం ఏం చేస్తున్నాం ఇట్స్ టైం ఫర్ అస్ టు రియలైజ్ దట్ ఫిషెస్ ఆర్ సెంటియంట్ అండ్ డోంట్ వాంట్ డై ఫర్ అవర్ సో కాల్డ్ సీ ఫుడ్ భూమి మీద ఉన్న సెవెంటీ పర్సెంట్ సెంటియంట్ లైఫ్ కి ఇలాంటి దుస్థితి కలగజేస్తున్నాము అంటే మన వాల్యూస్ ని అలవాట్లని క్వశ్చన్ చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది